దాని మీద 6 కేసులు. అటు వాళ్ళ బాస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి మీద 12 కేసులు, దాంట్లో సగం ఈయన 6 కేసులున్నాయి. కాళహస్తిలో 3 కేసులు, అలానే బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో కూడా మరి కేసులు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా రేపటి నుంచి కంపల్సరీగా ఈసీ యాక్ట్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ప్రకారం వారు 3 రోజులు 3 పత్రికల్లో ప్రకటించాలి. అవన్నీ కూడా పబ్లిక్ చూస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మధుసూదన్ రెడ్డి నేను డైరెక్ట్ గా ఒక ప్రశ్నిస్తున్నా, నువ్వు చేసిన తప్పుడు కార్యక్రమాలన్నింటికి మరి కేసులున్నాయి, నీ మీద ఎఫ్ఐఆర్లున్నాయి, మరి నీ మీద దూషించే పరిస్థితి, బెంగళూరులో 4 కోట్లు నువ్వు అప్పు తీసుకుని చెక్కులు చెక్ బౌన్సులు చేసుకుని ఆ కేసులున్నాయి. ఆరు పాపం వాళ్ళు, వాళ్ళకు ఒక వాళ్ళ కూతురు ఉందంట పెళ్లికి, వాళ్ళ అమ్మాయిన సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఇంత అన్యాయంగా కాళహస్తిలో ఇష్టం ఉన్నట్టు ల్యాండ్ దోపిడీలు చేసిన ఆ కేసులున్నాయి. ఇవన్నీ ఎఫ్ఐఆర్ రూపంలో ముందున్నాయి. నేను ఇసుక దందా చేశానని చెప్పి కాళహస్తిలో టెంపుల్లో ఏదో దొంగతనం చేసేసి ఏదో అమ్ముకున్నానని చెప్పి మా మీద ఆరోపణ చేస్తాం. అవన్నీ ప్రూవ్ చేయాలి. మీకు రేపు సాయంత్రం టైం ఇస్తున్నా. ఇవన్నీ కానీ ప్రూవ్ చేయకపోతే ఎల్లుండి పొద్దున వీఆర్ ఫైలింగ్ ఏ కేస్ అగేన్స్ట్ యూ. మేము కేసు పెట్టబోతున్నాం, దీని గురించి చాలా సీరియస్ పోతున్నాం. అంతేకాకుండా మరి నువ్వు నోటికి వచ్చినట్టు శ్రీకాళహస్తి ప్రజల్ని దూషిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. శ్రీకాళహస్తి ఇలాంటి దొంగలకి మరి మనం పట్టం కడితే